హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మనం సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర మనకి ఇక్కడ వెంకటరమణ కట్టుగాజులో అని ఒక పెద్ద షాప్ ఉందండి. అక్కడ చాలా స్పెషల్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. మరి అక్కడ స్పెషల్ ఏంటి ఒకసారి మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. ఈరోజు మనం అక్కడే ఉన్నాం అనమాట, ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఈ రోజుల్లో బంగారం గురించి ఆలోచించని వాళ్ళు ఎవరు చెప్పండి? కానీ బంగారం వేసుకోవాలంటే భయపడతారు, ఎందుకంటే కాస్ట్లు అంతగా పెరిగిపోయింది. మరి అదే ప్రైస్లో కాస్త తక్కువ ప్రైస్లో ఉండి సేమ్ బంగారం లాంటివే జ్యువెలరీ ఉంటే బాగుండు అని మీకు అనిపించింది కదా. సో అలాంటి షాప్కి నేను వచ్చాను. మరి ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి, ఎన్ని రకాల్లో ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూడొచ్చిన బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి, ఒకసారి వచ్చేయండి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇన్ని చైన్స్ ఉన్నాయి, వీటిలో కలర్ షేడింగ్ ఉంటుందా? ఒకవేళ మనకి ఇంకా ఇక్కడ మనం స్టోన్స్ కూడా కొన్ని ఉన్నాయి, స్టోన్స్ పోతాయా అని ఒక డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఒకసారి డౌట్లు అని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్లీ మీ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ? యాక్చువల్లీ ఏంటంటే అండి, ఈ ఐటమ్ వెంకటరమణ కట్టు గాజులు అంటే కాపర్ మీద గోల్డ్ షీటెడ్ ఐటమ్ ఏదైతే ఉందో మనం 20 ఇయర్స్ 2003 నుంచి మనం ఈ ఫీల్డ్లోనే ఉన్నాము. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో ఉంది హెడ్ ఆఫీసు, అక్కడ నుంచి స్టాక్ తయారు చేసి మనం అన్ని రాష్ట్రాలకి సరుకు సప్లై అన్నది ఇవ్వటం చేసాము. ఈ మధ్య ఇంచుమించుగా 2009-10 ఆ టైంలోనే ఈ హైదరాబాద్లో మొట్టమొదట షోరూమ్ అన్నది మనం జగ్గుమిట ఆపోజిట్లో మొట్టమొదట షోరూమ్ అన్నది ఇండియాలోనే ఫస్ట్ కట్టు గాజుల షోరూమ్ అన్నది మనం లాంచింగ్ చేసాము. ఆ స్టోర్ ఏదైతే ఉందో దాని సూపర్ సక్సెస్ ఇవాళ 5 షోరూమ్ల కింద మారింది అన్నమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? ఈ హైదరాబాద్ లో వచ్చేటోడికి 2 షోరూమ్స్ ఉన్నాయండి, రాజమండ్రిలో వచ్చేటోడికి 3 షోరూమ్స్ ఉన్నాయి. ఓకే. సో తక్కువ టైంలో మంచి డెవలప్ అయింది అంటే కాన్సెప్ట్ అలాంటిది కదండి. ఇప్పుడు బయట ఇంచుమించుగా మనకి 7-8 లక్షలు లేని రాని ఐటమ్ ని మనం ఇక్కడ కేవలం 1 లక్ష-1.5 లక్షల్లో తయారు చేసి ఇస్తున్నాము. సేమ్ దానికి ఎలా ఉంటుందో అదే ఫినిషింగ్ ఇస్తున్నాము, సేమ్ మోడల్ ఇస్తున్నాము, అలాగే సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అక్కడ. అండ్ రిటర్న్ వస్తుంటే ఆ రిటర్న్ కి వాల్యూ కూడా మనం బిల్లింగ్ 100% GST బిల్లింగ్ ఇస్తున్నాము. ఆ బిల్లింగ్ కస్టమర్ దగ్గర ఒకవేళ మిస్ అవుతుందేమో అని చెప్పి మేము 1 స్టోర్లో 2 హెడ్ ఆఫీసులో 3 గూగుల్ క్రోమ్లో 4 కస్టమర్ దగ్గర అంటే ఒక బిల్లు ఏదైతే ఉందో 4 చోట్ల సేవ్ చేస్తున్నాం. ఏళ్ల తరబడి బిల్లు మెయింటైన్ చేయాలంటే కస్టమర్ కి అసాధ్యం. అందుకని ఒక ప్రక్రియ తీసుకుని వచ్చి మేమే కస్టమర్ తరపు మేమే మా బాధ్యత కొద్దీ ఆ బిల్లింగ్ ఏదైతే ఉందో మేము జాగ్రత్త చేస్తున్నాం. కస్టమర్ రాగానే ఆ నెంబరు ఆ పేరు బట్టి ఆ బిల్లు బయటికి తీసి దానిలో ఉన్న రిటర్న్ ఏదైతే ఉందో ప్రజెంట్ రేట్ కి మనం పేమెంట్ ఇవ్వడం చేస్తున్నాము. ఆ సక్సెస్సే మనకి ఈ స్టోర్లన్నీ పెరగడానికి కారణం. అదర్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు చాలా మంది ఒకటి అపోహ పడేది ఏంటి అంటే క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ ఎక్కడైనా మిస్ అవుతుందేమో. సరే అండి, ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది, ఫర్ సపోజ్ ఒక చైన్ తీసుకుందాం, 5 గ్రామ్స్ లో చైన్ తీసుకున్నారు, 3000 రేట్లో కొనుక్కున్నారు, అది వచ్చేటోడికి 15,000 కాస్ట్ అయింది, దాని రిటర్న్ వెయిట్ ఎంత అంటున్నాం? 2.5 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అంటున్నాం. వాళ్ళు ఒక 5 ఇయర్స్ వాడుకున్నారు, ఇప్పుడు తీసుకుని వచ్చారు, ఇవాళ రేట్ ఎంత ఉంది? 7,500 రేట్ ఉంది. 7,500 రేట్ ఇంటూ 2.5 గ్రాములు అంటే అప్రాక్సిమేట్గా ఎంత అయింది? 19,000 అబో అయింది, అంటే 19,000 అబో అయింది. ఆ 2.5 గ్రాములు అందులో గోల్డ్ లేదే అనుకోండి, 2.5 గ్రాములు గోల్డ్ లేదే అనుకోండి, వాళ్ళ 15,000 చక్రవడ్డీలు భూచక్రవడ్డీలు వడ్డీ వేసి నేను డబ్బులు కట్టిన అవుతాను. అలా అవసరం లేదు కదా. మేము ప్రజెంట్ ఐటమ్ అమ్మేటప్పుడే మాకు కావాల్సింది ఏదైతే ఉందో దానిలో ఆఫ్ రిటర్న్ అని చెప్పి తీసుకున్న దాంట్లోనే మా తయారీ గానీ మా మేకింగే గానీ మా మెయింటెనెన్స్ లే గానీ మేము దానిలో చూసుకొని అక్కడికి అది క్లోజ్ చేసేసుకుంటున్నాం. దానికి కావాల్సిన సఫిషియంట్ గోల్డ్ అంటే రిటర్న్ ఏదైతే రాసామో ఆ రిటర్న్ గోల్డ్ వచ్చే ప్రక్రియని క్లారిటీగా దానిలో మెన్షన్ చేసేసుకుంటున్నాం. అందులోంచి మాకు 1/2 గ్రాము తగ్గిన ఆ డబ్బులు లాసే కదా. ఎందుకనంటే మీరు షాపులు ఇక్కడ మీకు రోడ్డు మీద ఉన్న షాపులు ఇవి, అండ్ మా ఊర్లో వచ్చేటోడికి రాజమండ్రి వచ్చేటోడికి నా ఓన్ ప్రాపర్టీస్ అన్ని కూడాను. ఎక్కడికి వచ్చేస్తారు కస్టమర్స్ జగ్జగా డబ్బులు పట్టుకెళ్తారు, అది నాకు లాస్ అయినట్టే కదా. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లాస్ అయ్యేలాగో లేకపోతే కస్టమర్ లాస్ అయ్యేలాగో ఈ ప్లానింగ్ లేదు. మనకి పర్టికులర్ గా మాకు కావాల్సింది దానిలో తీసుకుంటున్నాం, అది సఫిషియంట్ గోల్డ్ ఇస్తున్నాం. ఆ సఫిషియంట్ గోల్డ్ ఎప్పుడైతే ఇస్తామో అది లైఫ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
సఫిషియంట్ గోల్డ్ లేదనుకోండి ఒకటి లైఫ్ రాదు. అండి నమస్తే, మనం ఇప్పుడు ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ అండి. ఈ స్టోర్ వచ్చేటోడికి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర మనకి కమాన్ పక్కకి కరెక్ట్ గా కార్నర్ లో ఉంటది. మీకు ఈ అడ్రస్ ఏదైతే ఉందో మీకు కింద మెన్షన్ చేస్తాము. అయితే మన స్టోర్ లో ప్రత్యేకత ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ అంటే తక్కువ తూకంలో తయారయ్యే ఒక ప్రక్రియ అండి. మన దగ్గర ఒక 100 grams ఐటమ్ ఏదైతే ఉందో 25 grams లోనే మేకింగ్ చేసి మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ స్టోర్ వచ్చేటోడికి బ్రాంచ్ నెంబర్ 5 అండి. ఈ స్టోరు 2 months కితే మనకి ఫిబ్రవరి 19th ఈ స్టోర్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు కానించి దీనికి వచ్చిన ఒక అద్భుతమైన ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీతో మొత్తం స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ అంతా కూడా సేల్ అయిపోయిన ప్రక్రియ మీకు ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఇంతకు ముందున్న వీడియోస్లో స్టార్టింగ్లో అయితే ఇదే చైన్స్ ఎలా అంటూ మనం వీడియో చేసాము. అది దగ్గర దగ్గరగా చివరి వరకు ఉన్న చైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం సేల్ అయిపోయి ఇప్పుడు సకానికి వచ్చినాయి. అంత సేలింగ్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ద బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నాం, అలాగే ఫైన్ ఫినిషింగ్ ఇస్తున్నాం. యాజ్ ఇట్ ఈజ్ 916 కామ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని ఫినిషింగ్ని దీనికి తీసుకొని వస్తున్నాం. అలాగే మనం 1 gram 500 నుంచి మనం గొలుసులు ఏదైతే ఉన్నాయో మనం దీన్ని డిస్ప్లే చేయటం అన్నది చేసామన్న ఉద్దేశంతో ఇంత సేల్ అన్నది మేము చేయగలిగాము. అలాగే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడున్న స్టాక్ అంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఎంత స్టాక్కి ఎంత స్టాక్ అయిపోయిందో చూడండి. ఇప్పుడున్న మోడల్స్ని ఏదైతే సేల్ అయిపోయిన మోడల్స్ అన్నీ కూడా చాలా ఎవర్గ్రీన్ మోడల్స్, వాటి అన్నింటిని కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు రెడీ అవుతున్నాయి. చాలా తక్కువ టైంలోనే మనకి స్టాక్ అన్నది అవైలబుల్ దొరికేస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఏ రకాలు ఉన్నాయి, ఏ రకంగా ఏ తూకాల్లో ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. ఇవి వచ్చేటోడికి ఈ చైన్స్లో గ్రాములున్నర అంటే సన్నగా వస్తాయండి చైన్స్, 2 grams అంటే దాని మీద కొంచెము లావుగా ఉంటుంది, 2.5 grams ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. 3.5 grams దగ్గరికి వచ్చేటోడికి తాళీ చైన్స్ కింద స్టార్ట్ అయిపోద్ది. అంటే తాళీ చైన్స్ మినిమం 3.5 లేనిదే ఆ గొలుసు ఆగదు అనమాట. తాళీ చైన్స్ అని అంటే మినిమం ఒక 3.5 వరకు అయినా సరే తాళీ చైన్స్ ఉండాలి. అలాగే 5 grams పెట్టుకుంటే గనక మనకి 2-in-1 ప్యాటర్న్ అని చెప్పి ఈనుబొద్దు గొలుసులు అని చెప్పి 5 grams మీకు కొంచెం స్ట్రాంగ్గా మనకి తాళీ చైన్స్ అన్నది రెడీ అవుతున్నాయి. 6.5 పెట్టుకుంటే మీకు సైడ్ లాకెట్తో సైతము 6.5 gramsకే గొలుసులు రావడం అనేది జరుగుతుంది. ఈ గొలుసుల్లో ఏదైనా సరే మినిమం మనకి హాఫ్ రిటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి మీరు కొనుగోలు చేశారనుకోండి, దీనిలో మీరు రిటర్న్ అంటే మీరు వాడుకున్న తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తే దీనిలో వచ్చే గోల్డ్ రిటర్న్ ఏదైతే ఉందో అది హాఫ్ రిటర్న్ అన్నది వస్తుంది. ఆ హాఫ్ రిటర్న్ కూడా పెరిగితే పెరిగిన ధర, ఖచ్చితంగా పెరిగితే పెరిగిన ధర వచ్చే అవకాశమే 99% కూడాను. ఆ బెనిఫిట్ ఉండబట్టే ఈ స్టోర్స్ అంటే మన వెంకటరమణ కట్టు గాజులని స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా డెవలప్మెంట్ అయ్యి 5వ స్టోర్ వరకు మనం రావటం చేస్తున్నాము. ఇది ఏం జరిగింది అని అంటే ఫర్ సపోజు 3000 రేట్లో 1 gram ఐటెం కొన్నారు, అది వచ్చేటోడికి 15,000 పెట్టి కొన్నారనుకోండి, దానికి రిటర్న్ 2.5 grams అనుకొని మనం ఆ రోజు మెన్షన్ చేసి వాళ్ళకి బిల్ అన్నది మేము ప్రొవైడ్ చేసాము. ఆ ఐటము స్టిల్ ఇవాళ రిటర్న్ ఇస్తుంటే ఆ 2.5 gramsకి గాను ఇంచుమించుగా వాళ్ళు 19,000-20,000 రూపాయలు వాళ్ళకి క్యాష్ వస్తుంది. ఎందుకనంటే గ్రామ్ రేటు 7,500 అయింది కాబట్టి ఆ పెరిగితే పెరిగిన ధరే ఆ కస్టమర్కి మనకి ఇస్తున్నాం కాబట్టి అందువల్ల వాళ్ళకి ఆ బెనిఫిట్ అన్నది వస్తుంది. వాళ్ళు వాడుకుంటున్నారు, మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆ రిటర్ను గోల్డ్ పెరిగిన రేటు ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా మటుకు అది బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చాలా మటుకు హిట్ అవ్వటం జరిగింది. అండ్ అలాగే ఇవాళ రేటు 7,500 ఎగ్జాక్ట్గా ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇది 9,000 క్రాస్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాం, గత సంవత్సరాలతో పోల్చుకుంటూ వస్తే ఎంత వేగంగా ఇది పెరుగుతుందో.
అండ్ ప్రభుత్వాలు మారే కొద్దీ, లేదంటే ఈ రూపీలు స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది పడిపోయే కొద్దీ అంతా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ పెరిగిన రేట్ తోటి మనకి ఎంతైతే కొనుక్కుంటున్నామో అంత పేమెంట్ వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ద బెస్ట్ అనిపించింది ఈ జ్యువెలరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మొత్తం గోల్డే కొనుక్కుంటే అది ఇంకా బెటర్ కదా అని అనుకోవచ్చు. మొత్తం గోల్డ్ కొనుక్కుంటే మొత్తం గోల్డ్కి ఇంట్రెస్ట్లు అయ్యి లెక్కేసుకోవాలి కదండి. మనం ఇప్పుడు 100 grams మనం గోల్డే పర్చేస్ చేసామే అనుకోండి, దానికి అయ్యే వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్తో ఐటమ్ వచ్చేస్తుంది. ఈ 100 grams పెట్టుబడి ఏదైతే అది పెట్టక్కర్లేదు. ఈ 100 grams గోల్డ్కి మనం ఒక పేమెంట్ అనుకుంటే ఇంచుమించుగా అరౌండ్ ఇప్పుడు 750,000 దాకా అవుతుంది. ఆ 750,000 మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే అది రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అప్పుడు పోయినా పోయినట్టే, ఇప్పుడు పోయినా పోయినట్టే, కానీ ఆ వేస్టేజ్కే మీకు ఐటమ్ వస్తుంది. ఆ ఐటమ్తో వచ్చేటం ఐటమ్ రావటమే కాకుండా ఆ ఐటమ్లో మళ్ళీ ఆఫ్ రిటర్న్ గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ కూడా మీకు పెరిగితే పెరిగిన ధర రావటం వల్ల ఐటము మీకు ఊరికినే వాడుకున్న ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ ఆర్మెంట్ మనం కొనుక్కున్నామనంటే దానికి వేస్టేజ్ పెట్టాల్సిందే. అది 20% 18% 13% అరౌండ్ లేదంటే 5% అన్నది ఆ ఐటమ్ డిజైనింగ్ని బట్టి మనకి అది లెవెల్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా అన్ని విధాలా ద బెస్ట్ అనిపిస్తున్నారు కాబట్టి మనం ఈ స్టోర్స్లో ఇంతంత స్టోరేజ్ స్టాక్ పెడుతున్నాము. ఆ స్టాక్ కూడా చాలా రెస్పాన్స్ ఉండి సేలింగ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా తయారవుతుందండి, ఇంకా కొన్ని కొత్త రకాల కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ మనం వీడియోస్ అన్నది చేస్తూ ఉందాము. ఇప్పుడు మనం ఒక గొలుసుల గురించే కాదు, ఇందులో హారాలైనా నక్లీస్లైనా గాజులైనా ఎవ్రీ వన్ మీరు నెట్లో చూస్తారో లేదా కార్పొరేట్ కంపెనీల్లో చూస్తారో, మీరు ఎక్కడ ఏ డిజైన్ చూసినా సరే ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ సేమ్ అదే మోడల్ని తయారు చేసే విధానం ఉంది. మీరు కంపేర్ ఒకటే చేసుకోండి, అక్కడ ఒక 50 grams ఉంది అని అంటే మన దగ్గర ఒక 10-12 grams తయారైద్ది, అక్కడ ఒక 100-120 grams ఉందంటే మన దగ్గర 20-25 grams తయారైద్ది, బయట ఒక 12-10 grams ఉందనంటే ఇక్కడ 3-2.5 grams తయారైద్ది. అంటే 4th-1th గోల్డ్ తోటి తయారు చేస్తున్న సిస్టమేటిక్. ఖచ్చితంగా ఐటమ్ ఏదైనా సరే మనకు రన్నింగ్లో ఉండే ఐటమ్స్ ఒక 2-3 items ఉన్నాయి. చైన్స్ అని, రెగ్యులర్గా వాడుకుండే గాజులని, రెగ్యులర్గా పెట్టుకుండే ఉంగరాలని, అవైతే ఒక 5-6 years బంగారాలైనా సరే అరుగుదల వస్తాయి. అవి కాకుండా మిగతా ఏ ఐటమ్ అయినా సరే హారాలు, నక్లీసులు, బ్లాక్ బీడ్స్ లాంటివి, అలాగే హెవీ బ్యాంగిల్స్ లాంటివి లైఫ్ టైం 916 ఏ రకంగా లైఫ్ టైం ఉంటుందో అలాగ లైఫ్ టైం ఉన్నది. ఖచ్చితంగా అన్నిటికి సర్వీస్ ఫ్రీ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఎటువంటి రిపేరింగ్ ఉన్నా, ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే 1 rupee కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా కంపెనీయే మనకి ఫ్రీగా సర్వీసింగ్ చేసే అవకాశం ఉంది. అందుకనే ఇది డైరెక్ట్గా మేము వీడియోస్లో కూడా ఇది అప్లై చేస్తున్నాము. ఇవాళ రోజున 916 గొలుసు కూడా బయట పాలిష్ పెట్టాలంటే మినిమం 1,500 లేనిదే పాలిష్ పెట్టేది లేదు. మనం 100,000 పెట్టుకునుకున్న గొలుసులకి, కానీ ఇక్కడ ఆ సిస్టమేటిక్ పెట్టలేదు. లేదు పాలిష్ అయినా, చైన్ ఇరిగినా, లేదా స్టోన్స్ ఐటమ్ తీసుకున్నప్పుడు స్టోన్ ఊడినా, లేదు గబాల్ని పడిపోయినప్పుడు వంకర్లు పోయినా, ఎలాంటి కంప్లైంట్లు అయినా సరే మేమే ఫ్రీగా తయారు చేసి ఫ్రీగా సర్వీస్ చేసి ఇచ్చే ప్రక్రియ అన్నది మనకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీలో ఉంది. 2 మాకు లాస్, మాకు మళ్ళా రేటు పెరిగిద్ది ఆ పేమెంట్ మేము ఇచ్చాము అని అంటే మాకు లాసే కదా దీని. అలాగా 2 ఇరుపక్క కూడా ఇది ఇబ్బందికరమైన విషయం కాబట్టే దీన్ని మేము బాగా దూరంగా ఆలోచన చేసి 100% కస్టమర్ ఎలా వాడినా సరే, అంటే ఇప్పుడు 916 మీరు వాడి చూడండి, 100 grams ఐటము లేకపోతే ఒక బ్యాంగిల్స్ వాడతారు, అది అరుగుదల వచ్చి 1.5 grams 600 ml తక్కువ వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా 100 grams ఐటమ్ చేయించుకొని మళ్ళా కరిగేస్తే గ్రామ్ ఈజీగా పోతానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ గ్రామ్ ఏది బంగారమే కదా పోతుంది. ఇప్పుడు పైన అంతా మనం 100 grams అంటున్నాం, లోపల ఉన్నది రాగి, పైన ఉన్నది బంగారం, పైన ఉన్న బంగారమే తగ్గిద్ది అరుగుదలకు వచ్చింది అని అంటే అరిగేది ఏముంటదండి, పైన ఉన్న బంగారం అరిగిద్ది కానీ లోపల ఉన్న రాగి అరగదు కదా. ఆ అరుగుదలని కూడా మేము అనలైజ్ చేసుకొని పర్టికులర్గా
దానికి ఒక ప్లాన్ చేసుకుని మేము ఇస్తున్నాం కాబట్టి అది క్వాలిటీ నిలబడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము దీనిలో రాణిస్తున్నాము, అండ్ ఫ్యూచర్లో కూడా మరిన్ని బ్రాంచ్లకి నాంది పలుకుతూ ఇది కొనసాగుతూనే ఉంటుంది స్టోర్స్ అన్నది. కలర్ షేడ్ అవ్వడం అలాంటివి అదే కదండి. ఇప్పుడు కలర్ షేడ్ అయ్యే కాన్సెప్ట్ దేనికి వస్తుంది అని అంటే ఒక రోల్ గోల్డ్ ప్యాటర్న్ కో లేదా సిల్వర్ మీద పాలిష్ కో వస్తుంది. ఇది కలర్ షేడ్ అవ్వడానికి పైన ఉన్నది పూర్తిగా షీటెడ్ అంటే బంగారం రేకు. ఆ బంగారం రేకు ఏదైతే ఉందో డస్ట్ పడింది అనుకోండి, మీకు మీరుగా క్లీన్ చేసుకోండి, మీరు హాట్ వాటర్ లో కడిగేయండి, బ్రష్లు కొట్టేయండి, బంగారం మెరుగు పెట్టే కొద్దీ మెరుగు పడిద్ది. అలా అని చెప్పి బంగారానికి దుమ్ము పట్టదా అని నేను అన్నట్లా, బంగారానికి దుమ్ము పట్టిద్ది, మట్టి పట్టిద్ది. ఎందుకనంటే పక్కన పెడితే ఏదైనా సరే అది ఫాలో అవుతా అని ఉంటది కదా. మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ అన్నది చేసుకోవాలా. ఇప్పుడు మనం ఇంటినైనా సరే వదిలేస్తే ఏమైద్ది, పాడవుతానే ఉంటది. పక్కన ఏది పెట్టినా సరే మనం ప్రాపర్ సర్వీసింగ్ అన్నది చేసుకోండి. ఇప్పుడు మామూలుగా బయట దొరికే ఈ సిల్వర్ మీద పాలిష్ ఐటము, రోల్ గోల్ పాలిష్ ఐటము మీరు వాటర్లోనో హాట్ వాటర్లోనో బ్రష్ కొడితే ఏమైద్ది, అది పైన ఉన్న కలరే కాబట్టి పోతుంది, దిగిపోతుంది. మేమేమంటున్నాం, మీరు ఎన్నిసార్లైనా కడిగేసుకొని శుభ్రంగా బ్రష్ కొట్టేసుకోండి, పళ్ళు తోముకునే బ్రష్ తోటి మట్టి పోయేలాగా, మట్టి పడితేనే అదేనాను. ఆ మట్టి పట్టినా అంటే మనం వాడే వాడకాన్ని బట్టి ఉంటది. అఫీషియల్ గా వాడుకుంటే ఏ ఐటమ్ అయినా ఎన్నాళ్ళు అయినా అలాగే ఉంటది. 916 అయినా సరే మీరు కొనండి, కొన్న 2 ఇయర్స్ తర్వాత లైట్ గా డల్నెస్ వస్తుంది. కొన్నప్పుడున్న చమక్ అంటే కొన్నప్పుడున్న అంత మెరుగు ఏదైతే ఉందో, ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఒక 2 సంవత్సరాల తర్వాత ఉంటదా అండి? ఉండదు కదా. ఎందుకు ఉండదు? దాని మీదకి డస్ట్ పాడైద్ది, అంతేగాని అది బంగారం ఏదో పోయిందని కాదు కదా. ఇది కూడా అంతే, సర్వీసింగ్ అన్నది ఉండాలా 100%. అది వస్తువే గాని మనిషే గాని, లేకపోతే మట్టి మట్టే. మీరు చైన్స్ లో మోడల్స్ అన్ని చూసేసారు, బట్ వాటి వెయిట్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా. వెయిట్స్ మీకు 1 బై 1 నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను, చూసేసేయండి. మనకి బేబీ చైన్స్ అండి, మనకి చైన్స్ లో వచ్చేసరికి బేబీ చైన్స్ ఓన్లీ 1.5 గ్రామ్ అండి, ఓన్లీ 1.5 గ్రామ్. 1.5 గ్రామ్ అంటే మీకు ఇలా వస్తాయి, ఈ టైప్ ఆఫ్ లో వస్తాయి మీకు 1.5 గ్రామ్ అంటే. ఓన్లీ 1.5 గ్రామ్స్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 1.5 గ్రాము, దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 5 గ్రామ్స్ ఉంది. అంటే ఇన్క్లూడింగ్ కాపర్ తో కలిపి వచ్చే వెయిట్ వచ్చి 5 గ్రామ్స్ ఉంది. ఇది మీరు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 750 మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుంది. ఇందులో అనదర్ మోడల్ అండి, ఇది వచ్చేసరికి ఓన్లీ 2 గ్రామ్స్ అండి. మీకు స్టార్టింగ్ చైన్స్ వచ్చేసరికి 1.5 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 1.5 గ్రాము, 1.8, 2 గ్రామ్స్, 2.5 గ్రామ్స్, 2.8 గ్రామ్స్, 2.6 గ్రామ్స్, అలా నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ వెయిట్స్ అయితే ఉంటూనే ఉంటాయి అవైలబుల్ గా మీకు. ఇది వచ్చేసరికి ఓన్లీ 2 గ్రామ్స్ ఉందండి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 5 గ్రామ్స్ 590 మిల్లీస్ ఉందండి. 5 గ్రాములు 590 మిల్లీలు ఉంది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 1 గ్రామ్ అనేది రిటర్న్ వస్తుందండి. 1 గ్రామ్ గోల్డ్ కి ఆ రోజు మార్కెట్ ప్రైసింగ్ ఎంత ఉంటే అంత వస్తుంది. ఇందులో మీకు బేబీ చైన్సే కాదండి, ఇందులో మీకు సూత్రాల చైన్స్ అంటే 24-26 ఇంచెస్ లెంత్ ఉన్న సూత్రాల చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి సూత్రాల చైన్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 3.5 గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి. 3.5 గ్రామ్స్ నుంచి సూత్రాల చైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న చైన్ అయితే కనుక మీకు ఓన్లీ 4.5 గ్రామ్స్, ఓన్లీ 4.5 గ్రామ్స్ లో 26 ఇంచెస్ లెంత్ ఉన్న బ్యూటిఫుల్ డిజైన్ చైన్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు 2.25 మిల్లీస్ రిటర్న్ అనేది వస్తుంది. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 13 గ్రామ్స్ 640 మిల్లీస్ గ్రాస్ వెయిట్ ఉందండి. ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు 1 బై 1 చూసుకోవచ్చు. అనదర్ మోడల్స్ అండి, మీకు మీరు 4.5 చూసారు, అందులో మీకు 6.5 ఇంకొద్దిగా హెవీ హెవీ ఉంటుంది, ట్రెండీ ఉంటుంది, ట్రెడిషనల్ ఉంటుంది. మనకు నులకతాళ్ళు కానీ, నాన్తాళ్ళు కానీ, లేదు ఇనుబొద్దు చైన్లు కానీ, లేదు 2-in-1 ప్యాటర్న్లు కానీ, ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం చాలా మంది కస్టమర్స్ అడిగేది సైడ్ బ్రోచర్స్, సైడ్ బ్రోచర్ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నాన్ థర్డ్ హెవీ వచ్చింది, వీటి సైడ్ పికాక్ సైడ్ బ్రోచర్ వచ్చింది. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 7.5 గ్రామ్స్ అండి, ఓన్లీ 7.5 గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 29 గ్రామ్స్ 250 మిల్లీస్ ఉందండి. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 3.75 మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుంది.
ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి, వన్ ఆర్ టూ పీసెస్ కాదు, మీకు వందల్లో అయితే మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ వెంకటరమణ కట్టుగొజరాణి జ్యువెలరీస్ లో. మీరు చూసుకోవచ్చు, ఇది మెన్స్ వేర్ అండి. మెన్స్ వేర్ లో మీకు నెంబర్ ఆఫ్ న్యూ మోడల్స్, మనకి మెన్స్ వేర్ అనేసరికల్లా ఎప్పుడు ఒకే మోడల్స్ కనబడుతూ ఉంటాయి, బట్ ఇక్కడ అలా కాదండి, నెంబర్ ఆఫ్ న్యూ మోడల్స్ అనేవి మేము తీసుకురావడం జరిగింది. మీకు మెన్స్ వేర్ కూడా 4 grams సచిన్ చైన్ చాలా అంటే చాలా ట్రెండీ అని చెప్పుకోవాలి. సచిన్ చైన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సచిన్ చైన్ చూపించండి, సచిన్ చైన్ చూపించండి అని అడుగుతారు మమ్మల్ని అయితే కనుక. సచిన్ చైన్ ఇది వచ్చేసరికి ఓన్లీ 4 grams, దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 17 grams 180 mils ఉందండి. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 2 grams ఉంది. మీకు సచిన్ చైన్ లో ఓన్లీ 4 grams ఏ కాదండి, 5 grams ఉంది, 6 grams ఉంది, 6.5 grams ఉంది, 8 grams ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీరు హెవీ చూసుకోవచ్చు, బాగా హెవీ. ఈ ప్యాటర్న్స్ కూడా చాలా ట్రెండీ నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది వచ్చేసరికి ఓన్లీ 18.5 grams అండి. ఇది మీకు 108 grams వెయిట్ ఉన్న చైన్ వచ్చి ఓన్లీ 18.5 grams లో తయారు చేయడం జరిగింది మీకు. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో 9.25 mils అనేది రిటర్న్ వస్తుంది. ఇందులో అనదర్ మోడల్ అండి, రోపింగ్ ప్యాటర్న్. రోపింగ్ ప్యాటర్న్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే కనుక ఓన్లీ 10.5 grams అండి. ఓన్లీ 10.5 grams లో మనకి 65 grams వెయిట్ ఉన్న చైన్ అనేది అవైలబుల్ ఉందండి. 65 grams వెయిట్ వచ్చే చైన్ ని ఓన్లీ 10.5 grams లోనే తయారు చేయడం జరిగింది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు 5.25 mils అనేది రిటర్న్ వస్తున్నాయి. అనదర్ మోడల్ అండి, చాలా మంది చాలా బ్రాడ్గా కావాలి అని అడుగుతున్న చైన్లు, వాళ్ళకైతే ఇది బాగా సూటబుల్ అవుతుంది. ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో సన్న చైన్ నుంచి లావు చైన్ల వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 7.5 grams అండి. ఓన్లీ 7.5 grams లో 30 grams వెయిట్ ఉన్న చైన్ వచ్చింది మనకి. బ్రాడ్ కూడా అలాగే ఉందండి, మీకు మ్యాక్సిమం 2 inches బ్రాడ్ అయితే ఉంది ఇది. ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా 3.75 mils అనేది రిటర్న్ వస్తుంది. మీకు ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ ఉంది ఇందులో. ట్రెడిషనల్ గా ట్రెండీగా వాడే చైన్స్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, సచిన్ చైన్ లో ఇది ఒక మోడల్ విత్ చెక్ కూడా వస్తుంది. ఐటమ్ అంతా చూసారా, చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ తో మెరుస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 10.5 grams అండి. ఓన్లీ 10.5 grams లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 86 grams ఉందండి. 86 grams లో అయ్యే ఐటమ్ ని మనం ఓన్లీ 10.5 grams లోనే తయారు చేసి చూపిస్తున్నాం. ఇలాగా 1 or 2 pieces కాదండి మీకు చూపిస్తూ ఉంటే మేము, వీడియోస్ ఎన్ని చేసినా కూడా వీడియోస్ అనేవి తరగవు, అంత స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకెందుకు లేటు, వెంకటరమణ కట్టుగొజరాణి జ్యువెలరీని విజిట్ చేయండి, హ్యాపీగా షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా, బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ 96 టీవీని సంప్రదించండి.